హాయ్ హలో, వెల్కమ్ టు అనుఇంటివంటలు. ఇప్పుడు మనము కర్డ్ రైస్ చేసుకోబోతున్నాము. అది క్యారెట్ వేసి కర్డ్ రైస్ చేసుకోబోతున్నాము. క్యారెట్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా అదే విధంగా చేసుకోండి. ఇది మనము క్యారెట్ ఇంట్లో ఏం లేనప్పుడు ఓన్లీ క్యారెట్ మాత్రం వేసి పెరుగన్నం చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టపడతారు. అదే కాదు, దేవునికి నైవేద్యంగా పెట్టినా కూడా బాగా ఉంటుంది. మనం పిల్లలకి లంచ్ బాక్సులు కానీ పెద్దల లంచ్ బాక్సులు కానీ పెట్టేయచ్చు. మనము రైస్ ఒక గ్లాసు చేసి పెట్టుకొని చల్లార్చుకోవాలి. చల్లార్చిన తర్వాత మనము ఒక 1/4 లీటరు పెరిగేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత 1 కప్పు పాలు పోసుకోవాలి. 1/4 లీటర్కి 1 కప్పు పాలు పోసుకోవాలి. చిన్న కప్పు పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా అంతా కలిసేటట్లా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ వేసి కొంచెం వేసినాను. ఈ రైస్కి సరిపోతుంది, మీరు తగినంత వేసుకోండి. వేసిన తర్వాత బాగా కలుసుకోండి. కొంచెము కొత్తిమీర చిన్న చిన్న ముక్కలు చేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దానికి లిడ్ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాత్ర పెట్టేసుకోవాలి. పాత్ర పెట్టేసుకున్న తర్వాత 2-3 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. కొంచెం వేడైన తర్వాత మనము దానికి పోపు దినుసులు వేసుకోవాలి. దానికి పోపు దినుసులు మనము చేసుకునేటప్పుడు మీడియంలో పెట్టుకోవాలి. ఆవాలు జీలకర్ర 1/4 స్పూన్ వేసుకోవాలి. అవి బాగా చిటపట ఆడేటప్పుడు ఉద్దులు వేసుకోవాలి. 1/4 స్పూన్ వేసుకోవాలి. ఒక స్పూను శనగబ్యాలు వేసుకోవాలి. ఒక మిరపకాయ మధ్యలోకి చీల్చుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవాలి. 3 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చిటపటలాడేటప్పుడు 5-6 మిరపకాయలు చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. మనము కారం తగినంత వేసుకోవాలి. 1 చిన్నటివి ఎర్రగడ్డలు చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకోవాలి. పెద్దవైతే 1 వేసుకోవచ్చు. నేను చిన్న వేసినాను కాబట్టి 2 వేసినాను. బాగా కలుసుకోవాలి. ఈ మిరపకాయలు ఎర్రగడ్డలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. 1 నిమిషం పాటు వేయించితే పచ్చివాసన వెళ్ళిపోతుంది. బాగా ఎగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మనము ఇప్పుడు మూత పెట్టుకున్న పెరుగన్నంలోకి వేసేసుకొని బాగా కలిపెట్టుకోవాలి.
బాగా కలుపుకోవాలి. మిక్స్ చేసుకుంటే అంతా కలిసిపోతుంది. అంతా బాగా కలిపెట్టినాం కదా, అంతే పెరుగన్నం రెడీ అయిపోయింది. ఈ వీడియో కింద నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లాస్ట్లో క్యారెట్ వేసుకొని మనము కలుపుకోవాలి, ఎందుకంటే మొదట్లో వేసుకోలేదు. మొదట్లో వేసుకుంటే అంతా రెడ్కి అయిపోతుందని నేను వేయలేదు, అందుకే లాస్ట్లో వేసినాను. లాస్ట్లో వేసి కలిపెట్టుకోవాలి. ఈ వీడియో ఇన నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. అంతే లాస్ట్లో క్యారెట్ వేస్తే రెడీ అయిపోయినట్టే, క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది.